హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 3TV తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే అందరూ అనుకున్న విధంగానే జరిగిందా, లేదంటే ఓటర్లు వినూత్నమైనటువంటి తీర్పు ఇచ్చారా అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే ఒక దిమ్మ తిరిగేటువంటి సమాధానమే ఇచ్చారు రాజకీయ పార్టీలకు సంబంధించి. అయితే దాదాపుగా అందరూ అనుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ కూడా ఈసారి అధికారం అయితే వాళ్లే వస్తారని చెప్పేసి చాలా వరకు విశ్లేషకులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, చాలా వరకు కూడా విశ్లేషించారు ఈ విషయాల పట్ల. కానీ వీటన్నిటికి చెక్కు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కొద్దిసేపటి క్రితమే వెలువడిన ఫలితాలను మనం ఒకసారి గమనిస్తే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి, ఏదైతే టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన కూటమి క్లీన్ స్వీప్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూటమి 160కి పైగా స్థానాల్లో ముందంజలో ఉందని ప్రధానంగా మనకు అంతిమంగా వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా అటు వైసీపీ 14 నుంచి 18-19 స్థానాల వరకే ఆగిపోయింది. ఎందుకు ఇంతలా వైఫల్యం చెందాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ పార్టీ గురించి ప్రజలు ఏం ఆలోచన చేశారు? ప్రజలకు నిజంగానే పథకాలు అందితే ఎందుకు ఆ ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట కాకుండా కూటమి వెంట నడిచారు? చంద్రబాబు గారికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశాయి కేంద్ర బలగాలు. సో ఆబ్వియస్ గా కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవము, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1సారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం. అయితే 3 సార్లు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు ఈసారి 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. రేపు జూన్ 9వ తారీఖున వారి ప్రమాణ స్వీకారము నవ్యాంధ్రుల యొక్క ఆశ లేదా నవ్యాంధ్రుల యొక్క స్వప్నమైనటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కూటమి వర్గాలు అనఫీషియల్ గా వెల్లడించాయి. సో చూద్దాం, అంటే ఇంకొంత ఫలితాలు అయితే రావాల్సి ఉన్నది. అటు ఎంపీ సీట్లలో కూడా ప్రధానంగా అంటే 4 నుంచి 5 ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీ కొంత ముందంజలో ఉంది, కొంత ఎడ్జ్లో ఉంది. అవి కూడా చివరి వరకు ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఎంపీ స్థానాల్లో కూడా ముఖ్యంగా క్లీన్ స్వీప్ చేస్తా ఉంది కూటమి. ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఎక్కడికి అక్కడ వైసీపీని ఓడగొట్టేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. సో ఇంకొంత ఆగితే మనకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక వారు కూడా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. దాదాపుగా 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పదవి ఏంటి రేపు ప్రభుత్వంలో? అయితే దాదాపుగా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు గతంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు, వారు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు. అయితే కూటమితో కలిసి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పదవి ఏ విధంగా ఉండబోతోంది? అందరూ అనుకున్నట్లుగా కొన్ని ఊహాగానాల నిమిత్తం వస్తున్నటువంటి వార్త ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండబోతా ఉన్నారని చెప్పేసి అయితే మనకు కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే లోకేష్ గారు ఏ విధంగా ఉండబోతున్నారు, వారు ఏ పదవి తీసుకోబోతున్నారు? లోకేష్ కూడా మంగళగిరిలో ఒక చరిత్రను అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10-15 ఎన్నికల్లో ఎప్పుడు కూడా అక్కడ టీడీపీ పార్టీ గెలిచిన దాఖలాలు అయితే లేవు. దాదాపు చాలా రోజుల తర్వాత అక్కడ టీడీపీ పార్టీ కూడా మళ్ళొకసారి గెలడం జరిగింది. సో ఈ విషయాలన్నీ చూస్తే అంటే దాదాపుగా ఈ రోజు నైట్ వరకు కావచ్చు లేదంటే రేపు మార్నింగ్ వరకు ఇదంతా ఒక వ్యవహారం అంతా కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, క్లీన్ స్వీప్ చేసింది కూటమి. అటు కొడాలి నాని కావచ్చు, ఆల్మోస్ట్ వైసీపీలో పనిచేసినటువంటి మంత్రుల జాబితాలో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్ప మిగతా మంత్రులందరూ కూడా ఓటమి పాలయ్యారు ఈ ఎన్నికల్లో. ఎందుకు ఇంతలా ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చెప్పేసి వారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. అటు గల్లా మాధవి గారు కావచ్చు, ఇటు నజీర్ గారు కావచ్చు ఘన విజయం సాధించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా. ఒకసారి సత్తెనపల్లి ఆ ఏరియాలో కూడా మాట్లాడుకుంటే సత్తెనపల్లి కావచ్చు, పెదకూరపాడు కావచ్చు, ఆ ఏరియాలో కన్నా లక్ష్మీనారాయణ గారు, భాష్యం ప్రవీణ్ గారు, ఇట్లా అనేక మంది చాలా వరకు టీడీపీ అభ్యర్థులు అయితే అక్కడ క్లీన్ స్వీప్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలు అయితే క్లీన్ స్వీప్ చేశారు. కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ కావచ్చు, వీరు కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు ఈసారి ఎన్నికల్లో. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత?
అదేవిధంగా అటు కూటమి అభ్యర్థులు లేదా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రజలకి. అయితే ఇది ఈ విధంగా ఉంటే అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కొంత మెజారిటీలో అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఎన్డీఏకు మెజారిటీ కొంత అటు ఇటుగా ఉందని చెప్పేసి భావించినప్పటికీ, కొద్దిసేపటి క్రితమే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ వారిని ఎన్డీఏ కన్వీనర్ గా కూడా ఉంచబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకనంటే కేంద్రంలో ఒకవేళ బీజేపీకి అంటే ఆ ఎన్డీఏ కూటమికి ఏదైనా బలం తగ్గితే గనక చంద్రబాబు గారి సపోర్ట్ ఖచ్చితంగా అక్కడ అవసరం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, సలహాలు కావచ్చు, ఆయన పని విధానం కూడా వారికి ఖచ్చితంగా అవసరం పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి చూద్దాం ఈ ఒకటి రెండు రోజుల్లోనే అసలు ఏం జరగబోతా ఉంది, ఎవరికి ఏ పదవి రాబోతా ఉంది, ఎవరు ఏ పదవిలో ఉండబోతా ఉన్నారు, ముఖ్యంగా అటు కూటమి కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఏ విధంగా స్పందించబోతున్నాయి, వీరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో, వీటన్నిటి పట్ల నేను మరొకసారి మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి 3TV తెలుగు.